హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాన్ని అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలను అయితే కూడా బీజేపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్కు మద్దతుగా బీజేపీ పార్టీ సంబంధించిన జాతి అయితే రాష్ట్ర నాయకులు కూడా ఈ యొక్క ప్రచారం అయితే కొనసాగిస్తున్నాం. మనతో పాటు మాజీ మంత్రి డికే అరుణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఇంట్రెస్ట్ తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ యొక్క ఎన్నికలు? బ్రహ్మాండంగా ఉండబోతుంది. భారీ మెజార్టీతో ఈటెల రాజేందర్ గారు గెలవబోతున్నారు. చాలా మంచి స్పందన. నేను నిన్న చాలా గ్రామాల్లో తిరిగాను, ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. ప్రజలు ఎక్కడ సైలెంట్గా లేరు. గతంలో నేను బై ఎలక్షన్లో వెళ్ళినప్పుడు దుబ్బాకలో కూడా ఇటువంటి పరిస్థితి కనిపించింది. మంచి రెస్పాన్స్ ప్రజల లోపల, ఏమంటారు, స్పాంటేనియస్గా వాళ్ళ నుంచి రెస్పాన్స్ కనిపించింది. సో అదే మేము నాగార్జున సాగర్లో చూసాము, అక్కడ స్తబ్దత కనిపించింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారి గెలుపుని ఎవరు ఆపలేనటువంటి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కూడా కుమ్మక్కయ్యారని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు కేటీఆర్ నిన్న. ఇప్పుడు కేటీఆర్ కుమ్మక్కయింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో పొత్తు గతంలో ఎవరితో ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్నారో వాళ్ళని ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. గతంలో ఎప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ కాంగ్రెస్తో ఎట్లా కలుస్తుంది చెప్పండి? రెండు జాతీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయంటే ఏమాత్రం జ్ఞానమున్నోడు మాట్లాడేటటువంటి మాటలేనా? రాజకీయాలు తెలిసినోడు మాట్లాడుతున్నాడా? రాజకీయాలు తెలియనోడు మాట్లాడుతున్నాడా? అది దాంతోనే అర్థమైపోవాలి మనిషికి. ఈరోజు కేసీఆర్ పొత్తు పెట్టుకున్నది ఇంటర్నల్ అండర్స్టాండింగ్తోనే. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్, వాళ్ళ కాంగ్రెస్తో ఉన్నటువంటి విషయం చాలా స్పష్టం, అందరికీ కూడా చాలా క్లారిటీ ఉంది ఆ విషయంలో. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, రెండు కలిసిమెలిసి లోపాయికారి ఒప్పందంతోనే రాజకీయాలు నడుపుతాయంటటువంటి చాలా స్పష్టం అది. ఈరోజు ఇలా డ్రామా మాట్లాడితే, డ్రామా మాస్టర్ డ్రామా చెప్తే ఎట్లా చెప్పండి? బీజేపీ పార్టీ కావాలనే దళిత బంధువు ఆపిందని చెప్పి ఒక ఆరోపణ చేస్తారు, దాన్ని ఎట్లా చూస్తారు? అది పచ్చి అబద్ధం అనే సంగతి ప్రజలకందరికీ తెలుసు. దళిత బంధు ఎవరు ఆపిండు అని, కర్త కర్మ క్రియా దాన్ని ఆపడానికి కేసీఆరే. దళిత బంధు పథకం ఈరోజు ఆగిపోవడానికి కారణం కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆరే. ఆయననే కంప్లైంట్ ఇప్పిస్తారు ఎలక్షన్ కమిషన్కి, ఆయన్నే ఆపుతాడు. ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన 70 రోజుల కిందట, దాదాపు 2 నెలల 10 రోజుల కిందట ఆయన ఇక్కడ పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి హుజూరాబాద్లో ఆ పథకాన్ని లాంచ్ చేసిండు. అధికార పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆయనకు చిత్తశుద్ధి ఉండుంటే 2 నెలల లోపల ఇంటింటికి అందిస్తాను, 2 నెలలు దాటిపోయింది కదా, ఎందుకు అందించలేదు? ఆయన అందించుంటే ప్రజలకు విశ్వాసం ఉండేది కదా, మిగతా మాకు కూడా వస్తున్నటువంటి విశ్వాసం ఉండేది కదా. ఆయన ఎవ్వరికీ ఆ పథకాన్ని అందించక, అమలు చేయక ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఆ యొక్క పథకాన్ని అమలు చేసే శక్తి లేక ఈరోజు కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు అనేటువంటి పథకానికి నాంది పలికినటువంటి కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేయడానికి, దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసే, దళితులకు 3 ఎకరాల భూమి అని మోసం చేసే, ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 7.5 సంవత్సరాలు చూసుకుంటే 2 లక్షల కోట్ల పైన వాళ్ళ బడ్జెట్ ఉండాలి. మరి ఇప్పటిదాకా కనీసం 10-12 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు దళిత బంధు అనేటటువంటి పథకం హుజూరాబాద్లో దళిత ఓటర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల కోసం పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మోసగాడు కేసీఆర్. సో ఆ మోసగాడు ప్రజలను మోసం చేయడమే తప్ప ఏ పథకం అమల్లో లేదు. ఆయన ఇచ్చినటువంటి హామీలు తీసుకోండి, మేనిఫెస్టోలో పెట్టి 7.5 లేనటువంటి ఇప్పటికి కూడా ఆయన అమలు చేయలేదు కదా. 57 ఏళ్ళు నిండిన వాళ్లకు పెన్షన్ అన్నాడు, 2 ఏళ్ళ నుంచి ఎవరు ఆపిండాయనను, 2 బెడ్రూమ్ల ఇండ్లు అన్నాడు, సొంత స్థలాలుంటే ఇండ్లు ఇస్తామన్నాడు, ఎవరు ఆపిండాయనను? ఏ పథకం కోసం ఇప్పుడు వేరే దగ్గర కూడా అమలు చేయొచ్చు దీన్ని, ఎవరు ఆపిండాయనను? అంటే కేవలం బట్ట కాల్చి భారతీయ జనతా పార్టీ మీద చేసేస్తే నా పని అయిపోయిందని అనుకుంటే పొరపాటు కేసీఆర్. దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధి కేసీఆర్కు లేకపోవడం వల్లనే, ఆయన లేఖ రాయడం వల్లనే, రాయించినందువల్లనే ఆయన ఆయనే ఈ పథకాన్ని ఆపాలనేటటువంటి కుట్ర పనినటువంటి కేసీఆర్ను ఈరోజు హుజూరాబాద్ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈయన మోసాన్ని అర్థం చేసుకున్నారు. దళిత బంధు అనేటటువంటి పథకం అనేది కేవలం దళితులను మోసం చేయడానికనే స్పష్టమైంది ఇవాళ. సో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అంత పచ్చగా కనిపిస్తుంది, అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి అందరు కూడా భయపడి ఏదో ఉంటారు. సమయం వచ్చినప్పుడు అందరి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదు, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది.
నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ కూడా ఘన విజయం సాధిస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి దళిత బంధువులు మాత్రం సీఎం కేసీఆర్ దీన్ని ఆపివేశారని చెప్పి ఈ యొక్క అభియోగాలు కూడా బీజేపీ పైన నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో శ్రీకాంత్, న్యూస్ నౌ, వరంగల్.